మల్కాజ్గిరి నియోజకవర్గం అల్వాల్లో 860 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మల్కాజ్గిరి చౌరస్తాలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పాల్గొన్నారు. సామాన్య ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే ధ్యేయంగా ప్రభుత్వం ఈ ఆసుపత్రిని నిర్మిస్తుందని ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ప్రేమ్ కుమార్, ఆర్ సునీత, రామ్ యాదవ్, మీనా ఉపేంద్రారెడ్డి, శ్రీదేవి శ్రీనివాస్ రెడ్డి, మీడియా కన్వీనర్ గుండా నిరంజన్, జిఎం సతీష్, పరశురామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం మా కేటీఆర్ గారి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి అభివృద్ధి మొత్తం ఉంటుపడిపోయింది గతంలో. మరి నేను ఎప్పుడు కూడా విమర్శించదలుచుకోలేదు, కానీ మేము పనితో ముందుకెళ్తా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మల్కాజ్గిరి టోటల్గా అభివృద్ధి చెందే వరకు మేము నిద్రపోము, అధికారులను నిద్రపోని అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మీ అందరి ఆశీర్వాదంతో బ్రహ్మాండంగా మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ ముందుకు పోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.